హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజు మీకు చాలా సింపుల్గా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్రెడ్ అనేది తీసుకొని బ్రెడ్కి ఉన్న చుట్టుపక్కల సైడ్స్ని కట్ చేసుకుందాం. సైడ్స్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే అట్లాగే కూడా కట్ చేసుకోవచ్చు. నాలుగు పక్కల కట్ చేసుకుందాం. మా చాకు చాలా మొండిగా ఉంది ఫ్రెండ్స్, తెగనంటుంది. అయినా కానీ ఏదో కష్టపడి కట్ చేస్తున్నారు. అట్లా కట్ చేసుకొని నాలుగు పక్కల ఆ బ్రెడ్ని సగానికి కూడా మళ్ళీ మనం కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న మాదిరి మీరు నాలుగు పక్కల కట్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని సగానికి చేసుకుందాం. సగానికి చేసుకున్న తర్వాత ఆ సగంలో మళ్ళీ ఇంకో సగం చేసుకుందాం. తర్వాత మిగిలిన బ్రెడ్ని మొత్తాన్ని కూడా మనం సగానికి కట్ చేసుకొని బ్రెడ్ హల్వా రెసిపీకి రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బ్రెడ్ అనేది కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని రెండు చెంచాల నెయ్యి తీసుకొని కొంచెం కరిగే వరకు వెయిట్ చేసి మనకి ఇంట్లో అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను మాకు జీడిపప్పు ఒకటే ఉండటం వలన జీడిపప్పు ఒకటే తీసుకొని కాగుతున్న నెయ్యిలో వేసాము. కొంచెం ఆ జీడిపప్పు అనేది రంగు మారేంతవరకు ఆ నెయ్యిలో కరగబెట్టుకొని వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది మనకి. తర్వాత ఆ జీడిపప్పులు అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. అట్లా తీసుకున్న జీడిపప్పుల్ని పక్కన పెట్టుకున్నాక అదే కళాయిలో మరో చెంచా నెయ్యి వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసుకుందాం ఫ్రెండ్స్. అట్లా కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని తీసుకొని ఆ నెయ్యిలో వేసుకొని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ని అలాగా నెయ్యిలో మొత్తం మునిగేలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం బ్రెడ్ అనేది వేయించుకుందాం. మనకి ఒకవైపు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రెడ్ని రెండో వైపుకి తిప్పుకుందాం. అమ్మో, ఈ బ్రెడ్ తిరగట్లేదు ఫ్రెండ్స్, నాతో ఆటలాడుతుంది. అర్రే, ఓకే. అట్లాగా అన్ని బ్రెడ్లని వెనక పక్కకి తిప్పుకొని మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెండో వైపు కూడా సేమ్ ఇలాగే
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని అన్నీ ఒక పక్కకు పెట్టుకుందాం. నేను వీడియోలో చూపించడం కుదరదు కదా అని చెప్పని అన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో మీకు చూపించుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాసుల షుగర్ తీసుకొని, షుగర్ మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో గ్లాసుకి 1/2 వాటర్ పడుతుంది. ఆ వాటర్ అనేది మనం పోసుకొని పంచదార మొత్తం కరిగే వరకు వెయిట్ చేద్దాం. పంచదార మనకి తీగపాకం లాగా రావాలి ఫ్రెండ్స్. ఆ తీగపాకం వచ్చిందంటే మనకి షుగర్ అనేది బాగా కరిగి మంచి పాకం వస్తుంది. తర్వాత మనం ఒక 6 కానీ 7 కానీ యాలకులు తీసుకొని చక్కగా దంచుకుందాం. దంచడం వలన ఆ ఫ్లేవర్ అనేది మనకి మొత్తం చక్కగా మనకి తింటున్నప్పుడు నోటికి తగులుతుంది. ఇప్పుడు కరుగుతున్న ఆ షుగర్ సిరప్లో మనం దంచిపెట్టుకున్న ఇలాచీని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం మరుగుతున్న పంచదార పాకంలో ఫుడ్ కలర్ అనేది నేను యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీరేదో నేను వేసానని చెప్పని మీరేమి వేయవసరం లేదు. జస్ట్ కలర్ కోసం నేను యాడ్ చేశాను అంతే. చూడండి ఫ్రెండ్స్, నాకు పాకం రెడీ అయిపోవచ్చింది. జస్ట్ మీరు ఆ సిరప్ ఏదైతే ఉందో అది తీసుకొని తీగల వస్తుంది అంటే కనుక నెక్స్ట్ స్టెప్ మనకి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఈ పంచదార పాకంలో మిక్స్ చేయాలి. అట్లాగా అన్ని బ్రెడ్ ముక్కలు వేసేసి ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఆ బ్రెడ్ మొత్తానికి పట్టేలాగా 1-2 సార్లు మనం అటు ఇటు తిప్పుకుందాం. మీకు కనుక పంచదార తక్కువైంది అనిపిస్తే బ్రెడ్ కరుగుతున్న సమయంలో పైన మీరు మళ్ళీ వేసుకోవచ్చు. మనకి పంచదార అనేది చాలా సింపుల్గా కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం పంచదార పాకం పట్టే వరకు 1-2 సార్లు కలుపుకొని తర్వాత కొద్దిగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ విధంగా మనం షుగర్ సిరప్ అనేది బ్రెడ్ మొత్తానికి పట్టే వరకు 1-2 సార్లు కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు షుగర్ అనేది సరిపోయింది. ఆ షుగర్ పాకం అనేది కూడా చక్కగా బ్రెడ్ మొత్తానికి అంటుకొని చక్కని ఫ్లేవర్తో గుమగుమలాడుతూ మనకి బ్రెడ్ హల్వా అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనుక పంచదార స్వీట్ అనేది తగ్గితే వేడి మీద ఉన్నప్పుడే వేసుకుంటే త్వరగా కరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్,
నాకు పాకం అనేది మొత్తం చక్కగా పట్టి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని తీసుకొని పైన వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని మళ్ళీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుంటామే. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇంకా నెయ్యి కావాలి అనిపిస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇలాచీ స్మెల్ అనేది, నెయ్యి స్మెల్ అనేది నాకు చక్కగా తెలుస్తుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఇంకా ఇలాంటి వంటకాలు ఏమన్నా కావాలంటే కనుక కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మేము చేసి చూపిస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మాత్రం నొక్కటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాము. అప్పటి వరకు అందరూ ఇంట్లోనే ఉండండి. స్టే సేఫ్, స్టే హోమ్. కరోనాను తరిమి కొడతాం.